హైవ్యూర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో యానంలో చరిత్ర తిరగరాసిన గొల్లపల్లి పుదుచ్చేరి రాష్ట్రంలోని యానం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి యువకుడు గొల్లపల్లి శ్రీనివాస్ ఘన విజయం సాధించాడు మాజీ ముఖ్యమంత్రి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రాజకీయ కురువృద్ధుడు ఎన్ రంగస్వామిపై గొల్లపల్లి గెలుపొందారు రాజకీయ దిగ్గజంగా రాజకీయ దురంధుడుగా పేరొందిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కంచుకోటను బద్దల కొట్టాడు యువనేత గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గత ఇరవై ఐదేళ్లుగా యానం అసెంబ్లీకి తిరుగులేని నాయకునిగా ఎమ్మెల్యేగా పలుమార్లు మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన మల్లాడి కృష్ణారావు కంచుకోటకు బీటలు వారాయి రాజకీయ కుటుంబం అయినప్పటికీ రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకుండా అసెంబ్లీ బరిలోకి కొత్తగా దిగిన యువ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ చేతిల్లో మల్లాడి ఓడిపోయాడు యానం రాజకీయాల్లో చరిత్రను తిరగరాసిన యువకుడు గొల్లపల్లి అశోక్ తూర్పు గోదావరి జిల్లాలో అంతర్జాగంగా ఉన్న యానంలో గొల్లపల్లి శ్రీనివాస అశోక్ కు తూర్పు గోదావరికి చెందిన పలువురి నేతల మద్దతు కూడా దక్కింది మొదటి రెండు రౌండ్లు చివరి నాలుగు రౌండ్లు ఓట్ల లెక్కింపులో ఉత్కంఠకు గురి చేసిన చివరకు విజయాన్ని సొంతం చేసుకున్నాడు గొల్లపల్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి ఆరు వందల యాభై ఐదు ఓట్ల మెజారిటీతో గొల్లపల్లి యానంలో విజయకేతను ఎగరవేశారు ఈసారి తాను పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కాంగ్రెస్కు రాజీనామా చేసి చివరి క్షణంలో ఎన్ఆర్ కాంగ్రెస్లో చేరారు అంతేకాదు తాను పోటీ చేయటం లేదని సీఎం అభ్యర్థి ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామిని యానం నుంచి గెలిపించి యానం రూపు మరింతగా మారుస్తానని మల్లాడి శపథం చేశారు అలాగే రంగస్వామిని నిలబెట్టి గెలుపు బాధ్యతను తన భుజాలపై మల్లాడి వేసుకున్నారు అయితే స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి నువ్వానేనా అన్న రీతిలో మల్లాడిని ఢీకొన్నాడు తన హయాంలో యానాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మల్లాడి తొలి నుంచి గెలుపు ధీమాలో ఉన్నప్పటికీ గొల్లపల్లి అశోక్కు ఎన్నికల ప్రచారంలో వచ్చిన మద్దతుతో కాస్తంత కంగు తిన్నారు గొల్లపల్లిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు యానంలో స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి అశోక్ గెలుపుతో ఆ వర్గంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి మొత్తం పోలైన యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్లలో అశోక్కు పదిహేడు వేల నూట ముప్పై ఒక్క ఓట్లు రంగస్వామికి పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లు లభించగా ఆరు వందల యాభై ఐదు ఓట్లతో అశోక్ ఘన విజయం సాధించాడు ఇక పుదుచ్చేరిలో మొత్తం ముప్పై అసెంబ్లీ స్థానాల్లో పదహారు స్థానాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి విజయం సాధించాయి డిఎంకే ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు అయితే యానంలో స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పై ఓటమి పాలన ఎన్ రంగస్వామి పాండిచ్చేరిలోని తట్టం నుంచి విజయం సాధించారు యానంతో పాటు తట్టం నుంచి కూడా రంగస్వామి పోటీ చేశారు దీంతో రంగస్వామి సీఎం కావడానికి అవకాశం ఏర్పడింది రంగస్వామి నామినేషన్ వేయటానికి తప్ప తర్వాత ఎన్నికల ప్రచారానికి యానం రాలేదు ఒక సీటు మెజారిటీతోనే ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమికి మెజారిటీ స్థానాలు రావటంతో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది స్వతంత్రంలో బయటకు వెళ్లి పోటీ చేసిన వారే కావటంతో వారిని తిరిగి పార్టీలో చేర్చుకునే కసరత్తులు వ్యూహాలు చూసుకుంటే రక్ష హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెలగ రాజేశ్వరరావులు ప్రాతినిధ్యం వహించారు అలానే వరప్రసాద్ నాయుడు కూడా మూడు పర్యాయాలు స్వతంత్రంగానే గెలిచారు మల్లాడి ఈసారి కూడా పోటీ చేసి తాను గెలిచి ఉంటే యానంలో మల్లాడి ఆరోసారి గెలిచిన వారిగా చరిత్రకెక్కేవారు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోని అసెంబ్లీ నియోజకవర్గమైన యానం అంటే రాజకీయ నాయకులందరికీ తూర్పు గోదావరి పాండిచ్చేరి ప్రజలకు గుర్తొచ్చేది మల్లాడి కృష్ణారావు పేరే అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మల్లాడి కృష్ణారావు రాజకీయంగా యానంపై గట్టి పట్టును సాధించారు రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా యానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు పలుసార్లు మంత్రిగా పనిచేశారు మల్లాడి ఈసారి కూడా పోటీ చేసి తాను గెలిచి ఉంటే యానంలో మల్లాడి ఆరోసారి గెలిచిన వారిగా చరిత్రకెక్కేవారు అలాంటి యానం చరిత్ర రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో యువ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తిరగరాశాడనే చెప్పాలి